युवा गणन, युवा शक्ति దేశానికి ప్రపంచానికి సేవలు అందించాలంటే అది ఒక్క యువతతోనే సాధ్యం. నిన్న కూడా చెప్పాను, రాజకీయాల్లో 40% యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. ముందుకు రండి, దూసుకెళ్ళండి, మిమ్మల్ని ఆదరించే బావి తన ఆదరణ నిన్న కూడా చెప్పాను. ఇప్పుడు ఆమె ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను, ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు, నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఎంత తమ్ముళ్ళు, ఎంత? 3000 రూపాయలు ఇస్తా, ఇస్తాం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చెప్పండి, యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏది? మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏది? మీకు కులాలు కావాలనా, మతాలు కావాలనా, ప్రాంతాలు కావాలనా, నీ భవిష్యత్తు కావాలనా? మీ ప్రయోజనాలు కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ, సమర్థత ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్నగారి పార్టీ తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రపంచానికి తెలుగు యువతని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని మళ్ళీ మీరంతా ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రంలో యువశక్తి ఒకటే గుర్తుపెట్టుకోవాలి. కులాల రొంపిలో దిగొద్దండి, మతాల రొంపిలో దిగొద్దండి, అబద్ధాలు చెప్పి ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు నమ్మొద్దండి. 3 రాజధానుల పేరు చెప్పి 3 ముక్కలాట ఆడి ఈరోజు అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుని నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4 ఏళ్ళు యువత ఎక్కడన్నా వెళ్ళి నీ రాజధాని ఏదంటే ఏం చెప్తారు తమళ్ళు? ఏది మీ రాజధాని అంటే చెప్పే సమాధానం మీ దగ్గర ఉందా? ఇది సైకో కాకపోతే బుద్ధుందా ఇతనికి? ఇతని యొక్క సైకో మనస్తత్వానికి, సైకోకి ఏం చెప్తాం సమాధానం? బయట పోతే తెలంగాణ నుంచి పోతే హైదరాబాద్ అంటారు, గర్వంగా చెప్తారు నేను చెప్పిన రాజధాని, నేను నిర్మాణం చేసినటువంటి సైబరాబాద్ గురించి. మన్మోహన్ సింగ్ అయితే యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ఆ రోజు ప్రధానమంత్రిగా, మీ దేశంలోనే కాదు మా దేశంలో కూడా ఆదర్శ నగరాలు ఉన్నాయి, హైదరాబాద్ నగరం ఉందని యునైటెడ్ నేషన్లు చెప్పారంటే దానికి ఎవరేశారు ఫౌండేషన్? మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి ఒక మహానగరాన్ని, ఆధునిక నగరాన్ని, యువతకు ఉద్యోగాలు కల్పించే కేంద్రాన్ని, సంపద సృష్టించే నగరాన్ని తయారు చేయాలనుకుంటే దాన్ని కూడా నాశనం చేశాడే ఈ ముఖ్యమంత్రి, ఏమనాలని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, యువతని ఎవరైనా కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్తే చెప్పు తీసుకొని కొట్టండి, బుద్ధి వస్తుందని చెప్తున్నా. అప్పుడే యువతకు న్యాయం జరుగుతుంది, యువతకు కావాల్సింది భవిష్యత్తు. అలాంటి నాలెడ్జ్ ఎకానమీలో, ఆధునికమైన సమాజంలో ఇంకా ఇలాంటివి పెట్టుకొని మనం నాశనం అయిపోవడం ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. ఎవరు ఏం చేస్తారో సత్తా కూడా మీరే చూడమని మిమ్మల్ని కోరుతున్నా.